Are you ready? మన ఒకటో పాయింట్ గుంటలో పడిన ఏలియా. మన ఒకటో పాయింట్ గుంటలో పడిన ఏలియా. నాతో పాటు చెప్పండి, గుంటలో, అమ్మమ్మమ్మ గట్టిగా, గుంటలో పడిన ఏలియా. నువ్వు ఏ గుంటలో పడ్డావు? నేను ఏ గుంటలో పడ్డాను? మీరు ఏ గుంటలో పడ్డారు? అదే గుంటలో ఏలియా కూడా పడ్డాడు. కానీ ఏలియాని ఆ గుంట నుండి పైకి లేపాడు, నిన్ను కూడా లేపాడు, నిన్ను కూడా లేపాడు, నన్ను కూడా లేపాడు. మళ్ళా పడినా లేపుతాడు, మళ్ళా పడకో. ఆ గుంట, గుంటని ఇంగ్లీష్లో ఏమంటారు నానా? ఏమనరా, గుంటని గుంటాస్ అంటారా? బా, నువ్వు మామూలుగా అమెరికాకి వెళ్ళి ఒక ఆయన అడిగా, మీ డాడీ ఏం చేస్తున్నారని. మై డాడీ స్నానం చేసింగ్ అన్నాడు. బాతింగ్ అనిపోయి, ఆర్ యూ రెడీ? అలాగుంది. గుంట అని ఇంగ్లీష్లో ఏమంటారంటే గుంటాస్ అంట. మీరు మామూలు కాదమ్మా, పిట్. ఏంటండి, ఏలియా ఒక పిట్లో పడ్డాడు. ఏ పిట్లో తెలుసా? సెల్ఫ్ పిటి అన్న పిట్లో పడ్డాడు. స్వయం జాలి అన్న గుంటలో పడ్డాడు. సెల్ఫ్ పిటి అన్న పిట్, బాటమ్లెస్ పిట్, అంటే అడుగు లేని గుంట. దాంట్లో పడితే అలా జారిపోవటమే, అలా జారిపోవటమే, అలా జారిపోవటమే. అలా జారిపోతూ లోన్లీనెస్, ఒంటరితనానికి వెళ్ళిపోతావు. అలా వెళ్తూ డిప్రెషన్కి వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోతూ సూసైడ్కి వెళ్ళిపోతావు. తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ గుంట ఎలాంటిదంటే ఆ పాతాళం అడుగులేని గుంట. ఆ గుంటలో పడతావు. సెల్ఫ్ పిటి అంత భయంకరం. సెల్ఫ్ పిటి అన్న పిట్, ఆ పిట్లో పడినవాణ్ణి ఆడు స్వయ ప్రయత్నముతో ఎన్నడూ బయటికి రాలేడు. ఒకవేళ ఆయన బయటికి రావాలంటే నీ కన్నులు ఆయన వైపు ఎత్తాలి. ఆయన కన్నులు, నీ కన్నులు ఆయన వైపు విప్పితే నేనే లోకమునకు వెలుగై ఉన్నా. ఆయన వెలుగు ఆ గుంటలో నుండి నిన్ను పైకి తీసుకొచ్చే శక్తి ఉంది. ఆ వెలుగును ప్రకాశింపజేసి నీకు కనబడుతుండగా గాయపడిన హస్తాన్ని నీ చేయి వైపు చాపి నువ్వు పట్టుకునేటట్టు చేసి అక్కడ నుండి ఆయన బయటికి తీసుకురాగలడు. సెల్ఫ్ పిటి అంత భయంకరం. ఏలియాకున్న ప్రత్యేకమైన గుణం ఏంటంటే, నీలాగా నీలాగా నాలాగా, మనం ఎవడన్నా వేదనలో ఉంటే నంబర్ వన్ మనం వాళ్ళని ఆదరించడానికి, ఇంకొకడు వేదనలో ఉంటే ఆ వ్యక్తిని ఆదరించగలిగిన దమ్ము కలిగిన వాళ్ళం మనం. కానీ అదే బాధ మనకొస్తే, అదే దుఃఖం మనకొస్తే మనకి మనం నిలబడలేని స్థితి. ఏలియా కూడా అలాంటి వాడే. ఇంకొకళ్ళ పక్షాన ఇంకొకరిని కొరకు ప్రార్థన చేయగలిగిన వాడు, ఇంకొకళ్ళు నిరుస్వాములు ఉండే నిలబెట్టగలిగిన వాడు, పడిపోయిన వాళ్ళని నిలబెట్టగలిగిన వాడు, దేవుని శక్తిని నిరూపించగలిగిన వాడు. కానీ ఆయన మీదకే సమస్య వచ్చినప్పుడు సెల్ఫ్ పిటీలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ జీవితం కూడా అలాగుందా? సర్వశక్తి గల దేవుడు జోక్యం చేసుకుని నిన్ను బయటికి లాగును గాక. సెల్ఫ్ పిటి, స్వయం జాలిలో ఉన్న వాళ్ళ మాటలు ఎలాగుంటాయి తెలుసా? నేనేం గొప్పండి, నాకేం ప్రయోజనం అండి, నేనింత చేస్తున్నానండి, నాకేం పట్టిందండి ఈ వర్షాకాలంలో ఇలా చేయడం, నాకేం పట్టిందండి ఎవ్వడికి వెళ్ళినట్టు, మాకేం పట్టిందండి ఈ ఎండలు ఇలా చేయడం, ఈ మాకేం పట్టిందండి ఎవడేం చూస్తున్నాడండి. కనీసం ఏమైనా ఒకసారి పట్టుకుంటున్నారండి. దానికి అర్థం నువ్వు ఎక్కడున్నావని. సెల్ఫ్ పిటి. ఏలి అనే మాట ఏంటి తెలుసా? దేవా, ఎవటకి లేనిది నాకెందుకయ్యా ఈ భక్తి, ఎవటకి లేనిది నాకెందుకయ్యా ఈ వాక్యం, ఎవటకి లేనిది నాకెందుకయ్యా. కనీసం నువ్వు వచ్చి కనీసం నన్ను ఆదరించావా, ఆమెతో అన్న డీల్ చేసేసి ఆ మాట నోరు తెరవగానే ఆమె లేపేసావా? ఆమె లేపనో లేపలా? నాకెందుకయ్యా. సెల్ఫ్ పిటి, స్వయం జాలి. నీకు నువ్వే కుమిలిపోతూ ఉంటావు, నీకు నువ్వే వేదన పడిపోతూ ఉంటావు, నీకు నువ్వే ఎవరు లేరు అన్నట్టు చింతలు వస్తాయి. అంత మట్టికే కాదు, ఈ సెల్ఫ్ పిటీగా ఉన్న వాళ్ళ గుణం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కడు వచ్చి బుజ్జగించాలి అనుకుంటారు. అయ్యో, ఏంటి ముఖం అలాగుంది,
అయ్యయ్యో ఏంటి అలాగైపోయావు అందరు వచ్చి ఇలాగ అడగాలనుకుంటాడు. కానీ దేవుడు గొప్పతనం ఏంటంటే ఎవ్వని నీ దగ్గర రానివాడు, ఎవ్వని నీ దగ్గర రానివాడు. వచ్చినవాడిని కూడా వెళ్ళదు, ఆ దగ్గరికి వెళ్ళదు, ఈ రోజు వెళ్ళదు ఆ దగ్గర, ఎటు వెళ్ళి కనీసం సెకండ్ ఇచ్చేవాడు కూడా నీ దగ్గర వచ్చి సెకండ్ ఇవ్వడు. నవ్వేవాడు కూడా వచ్చి నవ్వనేవాడు, ఫోన్ చేసేవాడు కూడా ఫోన్ చేయడు, మాట్లాడేవాడు కూడా మాట్లాడడు, ఇంటికి వచ్చేవాడు కూడా నవ్వడు రాడు. ఒక్కడివే కూర్చొని ఎటు దేవా ఎటు దేవా, ఎందుకు రాడు తెలుసా, ఎందుకు ఎవరిని రానివాడు తెలుసా? నా దేవునికి తెలుసు, ఇతరులని ప్రోత్సహించగలిగిన వాడివి, ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగిన వాడివి, నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు, ఈ టైంలో నువ్వు నిలబడాలి. మన దావీదున్నాడే, ఆమెనండి, మన దావీదున్నాడే దీంట్లో సూపర్ ఎక్స్పర్ట్ ఈయన, గట్టిగా ఆమెనండి, సూపర్ ఎక్స్పర్ట్ ఈయన. పక్కన వాళ్ళు పడినా లేపుతాడు, పక్కన వాళ్ళు కుంగిపోయినా ఆదరిస్తాడు, ఈయన పడిపోతే నంబర్ వన్ ఈయనకి ఈయన ఆదరించేసుకుంటాడు. నా ప్రాణమా ఏంటే నీ కంగారు, ఏంటే నీ మాడావిడే వండ, నేను పక్కన వాళ్ళు ఎలా లేపాను, పక్కన వాళ్ళు ఎలా నిలబెట్టాను, వస్తాడు డాడీ, వస్తాడు డాడీ మనం నిలబెడతాడు. ఈరోజు నా దేవుడు నీతో చెప్పేది, ఏలియా వలె ఉండకుండా దావీదు వలె, ప్రైజ్ ద లార్డ్, నిలబడడానికి. బైబిల్ చెప్తుంది మొత్తం సతికిల పడిపోయినప్పుడు, మొత్తం బూడిదైపోయినప్పుడు తనకు తాను దేవుణ్ణి ప్రోత్సహించుకున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏం చేశాడు? తనకు తాను దేవుణ్ణి ప్రోత్సహించుకున్నాడు. దేవా నువ్వు నిలబడగలవయ్యా, నువ్వు నన్ను కార్యం చేయగలవయ్యా, నువ్వు నాకు సాయం చేస్తావయ్యా. కీర్తనలు గ్రంథం కీర్తనలు 27 కీర్తన 13 వాక్యం, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. దేవుని వాక్యానికి రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి, వాక్యం చదివేటప్పుడు ఎలా చూస్తారు తెలుసు కొంతమంది, ఇవన్నీ నేను చచ్చిపోయినాక పరలోక రాజ్యంలో జరుగుతాయి. రెండో వ్యక్తి ఎలా చూస్తారు తెలుసా, ఈ వాగ్దానాలన్నీ సజీవుడిగా ఉండగానే జరుగుతాయి. ఈ రెండు కోణాల్లో నువ్వు ఏ కోణంలో చెందిన వ్యక్తివో నాకు తెలియదు. ఒకటో టైపు, నేను మరణించినాక పరలోక రాజ్యంలో జరుగుతాయి అన్న టైప్ అయితే నీకు అలా జరుగును కాక. మన దావీదు ఆ టైపు కాదు, నేను చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయినా కాదు, నేను సజీవుడై ఉండగానే ఈ విజయవాడ పట్టణంలో ఉండగానే, ఇస్రాయేల్ దేశంలో నేను ఉండగానే, ఆంధ్ర రాష్ట్రంలో నేను ఉండగానే నా దేవుని కార్యాలు నేను చూడబోతున్నా. ఈరోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ఈ రెండో టైపులను ఉండాలి. ఈ వాక్యం నువ్వు చదువుతుండగా చచ్చిపోయి పరలోకానికి వెళ్ళినా కాదు, నేను సజీవుడినై ఉండగానే, నేను బ్రతికి ఉండగానే నా కళ్ళతో ఈ దీవెన నేను చూడబోతున్నాను. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆయన అన్న మాట ఏంటి తెలుసా, నాకు నమ్మకం ఉంది, దేవుని దయ పొందుతా, ఆ నమ్మకం ఉంది గనకనే నేను బతుకుతున్నా. ఆ నమ్మకం ఏంటి తెలుసా, నా స్థితి ఆయన మారుస్తాడు, నా పడకను ఆయన మారుస్తాడు, నా ఇంటి స్థితిని ఆయన మారుస్తాడు, నా కన్నీరును ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. ఆ ఇప్పుడు ఆమెనండి, ఆ నమ్మకమే నన్ను సజీవునిగా దేశంలో బతికిస్తుంది. అంటే సజీవులుగా ఉండే గుంపులు నన్ను ఉండిస్తుంది. హల్లెలూయా.